చోకింగ్ అంటే ఉక్కిరి బిక్కిరి. మీరేదైనా తిన్నప్పుడు అది గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చావడం. ప్రస్తుతం ఇలాంటి చావులు ఎక్కువయ్యాయట. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి ఏటా అమెరికాలో 5,000 మంది ఈ చోకింగ్ వల్ల చనిపోతున్నారని తెలిస్తే మనం కూడా ఉక్కిరి బిక్కిరికి గురవ్వక తప్పదు. అలాగే ఒక అమెరికన్ మెడికల్ జర్నల్ రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం ప్రస్తుతం అమెరికాలోని మరణాల్లో చోకింగ్ చావులు 4వ స్థానంలో ఉన్నాయట. కానీ చాలామందికి ఈ విషయం తెలియక ఈ చోకింగ్ చావును కూడా గుండె జబ్బుగా నిర్ధారిస్తున్నారు. అసలు జంతువులకి లేని ఈ చోకింగ్ మనిషి ఒక్కడికే ఎందుకుంది? అది తెలుసుకోవాలంటే కొంచెం మనిషి మూలాల్లోకి వెళ్ళాలి. మామూలుగా జంతువులతో పోలిస్తే మనిషి గొంతులో శ్వాసనాళం తక్కువ ప్లేస్లో ఉంటుంది. సో దానివల్లే మింగడం అనేది మనిషికి ఒక చిక్కు పని అయింది. అలాగే మనం 2 కాళ్ళ మీద నిటారుగా నిలిచిన తర్వాత గొంతు పొడుగు పెరిగింది. అది పొర్ర కింద మరింత మధ్యకు సర్దుకుంది. మామూలుగా అయితే అది మిగతా ఏప్స్లో కొంచెం వెనుకకు ఉంటుంది. సో అనుకోకుండా ఈ సర్దుబాటు కారణంగా మనిషికి మాట్లాడడం ఈజీ అయింది. దాంతోపాటు శ్వాసనాళానికి ఒక ప్రమాదం కూడా మొదలయ్యింది. పాలిచ్చే ఏ జంతువులో లేని ఈ తీరు మనం గాలిని తిండిని రెండింటినీ ఒకే గొట్టం గుండా లోనికి పంపిస్తున్నాం. ఎపిగ్లాటిస్ అనే ఒక చిన్న నిర్మాణం ఒక తలుపు మాదిరి ఉండి అది ఆహారాన్ని గాలిని వేరు చేస్తుంది. బట్ దీని పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా మనం చనిపోవడం ఖాయం. ఎందుకంటే ఒక మనిషి రోజుకి 2,000 సార్లు మింగుతాడు. అంటే ప్రతి 30 సెకండ్స్కి ఒకసారి డీగ్లూటేషన్ జరుగుతుంది. ఈ డీగ్లూటేషన్ అంటే అనాటమీ ప్రకారం మింగడం. సో ప్రతి 30 సెకండ్స్కి మనం ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే మింగడం అనేది అనుకున్నంత మామూలు వ్యవహారం కాదు. మీరేదైనా మింగితే అది గ్రావిటీ కారణంగా కడుపులో పడదు, కండరాల కదలిక ద్వారా పడుతుంది. మీ పెదవుల నుంచి పొట్టలోకి మీరు తినే వస్తువు చేరాలంటే సుమారు 50 కండరాల సహాయం అవసరం ఉంటుంది. కావాలంటే మీరు తలక్రిందులుగా వేలాడి కూడా తినొచ్చు తాగొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ట్రై చేసే క్రమంలో చోకింగ్ వల్ల పోతే మాత్రం నాపూచి కాదు. అలాగే మీ నోట్లోకి ఒకసారి తొంగి చూడండి. మీకు కనిపించేదంతా తెలిసిన వ్యవహారమే. నాలుక, పళ్ళు, చిగురులు, చీకటిగా ఉండే ఒక గుహ, అలాగే పైన చిత్రంగా వేలాడే చిన్న కొండ నాలుక. కానీ కనిపించే ఈ దృశ్యం కంటే బోలెడన్ని ముఖ్యమైన పరికరాలు కూడా ఉన్నాయి. మన బ్రెయిన్లోని భాగాలలాగే మన నోరు కూడా రహస్యాల రాజ్యం అని ఒక సైంటిస్ట్ అంటాడు. అతని పేరు షెవాలియర్ క్విహటీ జాక్సన్. పేరు కొంచెం బడాయిగా విడ్డూరంగా ఉంది కదా, అందుకే మనం ముద్దుగా జాక్సన్ అందాం. సో ఈ జాక్సన్ 75 సంవత్సరాలు చోకింగ్ మీద ప్రయోగాలు చేశాడు. ఇతను ఒక వింత రకం. ఫ్రెండ్స్ అస్సలు ఉండేవారు కారు. బట్ ఇతని లోతుల్లో దయ పాతుకుపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, తన ఆత్మగతలో తానొక ఇన్సిడెంట్ గురించి గుర్తు చేసుకున్నాడు. ఒకసారి ఒక అమ్మాయి గొంతులో ఒక తిండి పదార్థం ఇరుక్కుపోయింది. దాంతో ఆమెకి కొన్నాళ్ళు మింగడం నరకంలా తయారైంది. బట్ జాక్సన్ ఆమెకు బాగు చేసి తన అసిస్టెంట్ ద్వారా ఆమెకి నీళ్ళిప్పించాడు. ఆమె ఒక గుక్క వేసింది, అప్పుడు అది మింగుడు పడింది. ఆ తర్వాత మరింత పెద్ద గుక్క వేసింది, అప్పుడు ఆమె నర్స్ చేతిని గ్లాసుని నెమ్మదిగా పక్కకు నెట్టి జాక్సన్ చేతిని పట్టుకొని కృతజ్ఞతాభావంతో హృదయపూర్వకంగా ముద్దాడింది. ఈ ఒక్క సంఘటన నా మనసుని తాకిందని అతను ఎంతగానో రాసుకున్నాడు. సో ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే మీకు కూడా ఏదైనా ఇరుక్కుపోతే తెలుస్తుంది ఆ బాధ. సో ఏది ఏమైనా మనం సరిగ్గా మింగకపోవడం వల్ల మరణాలు ఎక్కువవుతున్నాయని గణాంకాలు గట్టిగానే చెబుతున్నాయి. సో చోకింగ్తో జాగ్రత్త.